మీరు రెండు మూడు మినిట్స్ బయట తీసుకుని దీని తర్వాత వెళ్ళండి. దేవుడు సన్నిధి కదా చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను ఇస్తాను, నేను నాకేం ప్రాబ్లం లేదు. స్పెషల్ మీటింగ్ నడవాలా వద్దా, మీకు నడవాలా వద్దా, ఉండకుండా వెళ్ళండి. మేము నడిపించుకుంటాం కదా, మీరు మొదలు కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు, దయచేసి ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, రైట్స్ నాకు రైట్ ఉంది, నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైట్ ఇలా మీకు ఇబ్బంది అయితే దేవుడి కార్యక్రమం రాజకీయం కాదు, కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు స్పెషల్ ఇన్వైట్ గా తీసుకునే పవర్ ఉందన్నా, ముందు కూర్చోబెట్టుకోవాలి. మీరు మాట్లాడేస్తారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే ఇవాళ ఎవరికోసం సర్పంచం వదిలిపెట్టేసి, ఎంపీటీసీ వదిలిపెట్టేసి, డిప్యూటీసీ వదిలిపెట్టేసి మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు, దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చుతో కూడుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ దానికి ఏం లేదండి, వాళ్ళకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపోయారు. యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఎవరినైనా స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకునే అధికారం నాకు ఉన్నది. స్పెషల్ గెస్ట్గా మేము లెటర్ ఇచ్చాము, కలెక్టర్ గారు ఎండార్స్ చేశారు, ఈ ఓకే హ్యాండ్ ఓవర్ చేశారు. మాకు రూల్స్లోనే ఉంది అది. నేను ఎంపీపీగా పనిచేసిందాన్ని, ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా నేను స్పెషల్ గెస్ట్గా మీటింగ్లోకి ఎవరినైనా ఇన్వైట్ చేసుకునేదాన్ని. ఆ రూల్స్ తెలిసిందాన్ని కాబట్టి రూల్స్ ప్రకారంగా మాకు ఇష్టం ఉన్న వాళ్ళని మేము పిలుచుకోవచ్చు. వాళ్ళకి కష్టమైంది, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి 10 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ప్రోటోకాల్ ఎవరు పాటించలేదు. ఈరోజు వాళ్ళ ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కొమరవెల్లి మల్లన్న జాతర అన్న, కళ్యాణం అన్న ఒక జనగామ జిల్లానే కాదు, ఈ ప్రాంతవాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది, చాలా ప్రీతిపాత్రమైనది, చాలా నమ్మకంతో కూడుకున్నది. ఇవాళ అటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళు కమిటీ వేసుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు. కానీ ఇవాళ మల్లన్న ఆశీస్సులు తీసుకోవాల్సిన వారు ఇవాళ ఆచారాలకు వ్యతిరేకంగా, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు. ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, అంతకుముందున్న రాజలింగం గారు కావచ్చు, ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు. ఆ మీటింగ్ కూడా అక్కడున్న కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి సర్పంచ్ గారిని, కొమరవెల్లి ఎంపీపీ గారిని, కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే కానీ, అక్కడున్న సర్పంచు, ఎంపీపీ, జెడ్పీటీసీ, అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఆచారాలకు విరుద్ధం. అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం,
వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది. ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు ఇవాళ మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారో చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం కానీ మిగతా జాతర కానీ బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా సేవకులుగా దేవుని యొక్క సేవకులుగా మేము అందరం కూడా పాల్గొంటాం. కానీ ఇటువంటి దీన్ని కూడా రాజకీయాల ద్వారా ఇవాళ దీన్ని కూడా అపవిత్రం చేస్తున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా చేయడం దురదృష్టకరం. మంత్రి గారు చెప్తే మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం. ప్రజలెన్నుకున్న ఎమ్మెల్యేని, ప్రజలెన్నుకున్న జెడ్పీటీసీని, ఎంపీపీని, సర్పంచ్లను పక్కన పెట్టి ఇలా ప్రజలు చీకొట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. వా ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమంలో మా వంతు కార్యక్రమంగా మాకు ఏ ఈగోలు లేవు, ఏ ప్రోటోకాల్ అవసరం లేదు. వారి సేవలో ఖచ్చితంగా తరిస్తాం. మా యొక్క కమిటీలే మేము ఖచ్చితంగా మేము మా దగ్గరికి ఉన్నా లేకున్నా మల్లన్న గారి సేవలకు కాత్రం ఖచ్చితంగా మేము అందరం కూడా ఉంటాం తప్ప ఈ విధంగా రాజకీయాలు చేసి దీనిలో కూడా దండుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఈ హోటల్లో పెట్టి బ్రహ్మాండమైన హాల్స్ ఉండి అక్కడ బ్రహ్మాండమైన అన్ని ఉన్న తర్వాత 30 ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా ఇక్కడ సమావేశం పెట్టలేదు. పెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో నింపలేదు. ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవమానపరిచిన మంత్రి గారు కానీ లేకపోతే వారన్నీ దురదృష్టకరం. మా నిరసన తెలియజేసి మేము వెళ్తున్నాం. కాకపోతే ఈ ప్రోగ్రాం మాత్రం 6వ తారీఖు అయ్యే కళ్యాణంలో కానీ జాతరలో కానీ మా 7వ తారీఖు కళ్యాణంలో కానీ జాతరలో కానీ మా యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొంటాం, ఖచ్చితంగా మొత్తం కూడా సేవ చేస్తాం. వారికి అడుగులు మడుగులొత్తుతున్న అధికారులు ఇవాళ మేము స్పెషల్ ఇన్వైటీ అని పిలుచుకుంటారట. స్పెషల్ ఇన్వైటీ ఏందో, సగాన్ని వంచడం ఏందో, లేకపోతే అవన్నీ కూడా తీసుకుపోయి చేయడం ఏందో వారికే తెలుసు. కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ సాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మల్లన్న భక్తులు కూడా ఖండించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు పార్టీ కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ ఏనాడు కూడా అక్కడ మాత్రమే మీటింగ్ పెట్టారు, అక్కడ మాత్రమే కమిటీలు వేసుకున్నారు, అందరినీ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేసిండ్రు. ఇలా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్టీలకు సంబంధం లేదు, వాళ్ళందరినీ పిలవకుండా ఇతరులందరినీ కూడా ఆ మండలం యొక్క నాయకులను పిలవకుండా ఆ మండలం యొక్క ప్రజాప్రతినిధులను పిలవకుండా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కూర్చున్నది ఎవరు? కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అంటే ఎన్నికైనా ప్రజాప్రతినిధులను వెళ్ళిపోమని చెప్పి అసలు ఎన్నిక కాని వాళ్ళని అక్కడ కూర్చునబెట్టి ఆ కమిషనరు వారు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉన్నది. ప్రజాప్రతినిధులు వెళ్ళిపోవాలట, ఎన్నిక కానీ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవాలట. చాలా సంతోషం. మేము ఖచ్చితంగా దేవుని సేవలో మేము ఖచ్చితంగా ఉంటాం, ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తాం. మేము ఎప్పుడు కూడా రాజకీయాలు దానికి ఉపయోగించుకోలే, భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోం.